రాట్నం వ్యూవర్స్ నమస్కారం. వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య మాటల యుద్ధమే కాదు చేతల యుద్ధం కూడా మొదలైనట్టుగా మనం భావించాలి. అంటే అధికారంలోకి ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వచ్చింది, నెల రోజులే దాటింది, కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావించింది. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ముందు పరిపాలనని గాడిలో పెట్టడానికి, సమస్యలను పరిష్కరించడానికి ముందుగా దృష్టి పెడతారనేటువంటి ఒక అభిప్రాయం కలిగింది. అయితే వాటితో పాటు ఆయన నవరత్నాలని నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు. దాంతోపాటు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని తవ్వి తీయాలి ఇమ్మీడియట్గానే అనేటువంటి భావన కూడా కనపడుతుంది. అందులో భాగంగానే ఆయన ఒక కేబినెట్ సబ్ కమిటీ కొంతమంది మంత్రులతో కలిపి వేశారు. వాళ్లతో ఆదివారం నాడు ఒక భేటీ జరిపారు, సుదీర్ఘమైనటువంటి భేటీ. ఆ భేటీలో కొన్ని అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు. అంటే విద్యుత్ రంగంలో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు, అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ళకి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి అందులో 2,600 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటిది ఒకటి మాట్లాడారు. అదేవిధంగా ప్రాజెక్ట్స్లో కూడా అవినీతి భారీగా జరిగింది అనేటువంటిది చెప్తున్నారు. తర్వాత అర్బన్ హౌసింగ్లో కూడా అవినీతి జరిగింది. ఈ మూడు ప్రధానమైనటువంటి రంగాలలో అవినీతిని చూసిన తర్వాత ఇక ఇతరత్ర రంగాల్లో కూడా అవినీతిని మేము బయటకు తీసుకొస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన చెప్పారు. ఆయన అసలు ప్రతి దాంట్లో కూడా అవినీతి ఉంది, అవినీతి లేని అసలు ఇష్యూ లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. దీనిని చూసినట్లయితే చాలా స్పష్టంగా వాళ్ళు అవినీతిని త్వరలోనే తెలుగుదేశంలో జరిగినటువంటి అవినీతిని బయటికి తీసుకొచ్చి దాని మీద కేసులు పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. దీనిని తెలుగుదేశం ఏ విధంగా ఎదుర్కోబోతున్నది అనేటువంటిది చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం కూడా మాకు అవినీతికి సంబంధం లేదు, మేమేమీ అవినీతికి పాల్పడలేదు అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. అయితే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రతిపక్షంలో ఉండగానే కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆ రోజున ప్రతిపక్ష హోదాలోనే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కానివ్వండి, మిగతా చోట్ల అనేక సందర్భాలలో ఆయన కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆరోపణలు చేశారు తెలుగుదేశం ప్రభుత్వం మీద. అప్పట్లో దానికి సంబంధించి ఒక పుస్తకం కూడా వేశారు. అదేవిధంగా సాక్షి పత్రికలు అనేక కథనాలు వచ్చినాయి. భూముల కేటాయింపులు, తర్వాత ప్రాజెక్ట్స్, ఇట్లాంటి ఒకటి కాదు అది కాదు 5.5 లక్షల కోట్ల అవినీతి జరిగింది అనేటువంటిది వారు పుస్తకంలో వేశారు. దాన్ని ఆ పుస్తకాన్ని ఢిల్లీలో మిగతా చోట్ల అన్ని చోట్ల పంచారు. అందులో ప్రతి దాంట్లో కూడా అవినీతి జరిగింది. నీరు చెట్టులో అవినీతి జరిగిందన్నారు, తర్వాత రెయిన్ గన్స్లో అవినీతి జరిగిందన్నారు. అట్లాగా ప్రతి రంగంలో గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, ఈ విధంగా ప్రతి అంశంలో కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి హామీలు చేశారు. నేను అనుకోవటం ఇప్పుడు ఆ అవినీతి ఏ అంశాల్లో వాళ్ళు అవినీతి అని చెప్పారో దానిని బయటికి తీసే క్రమంలో ఉన్నది. కాబట్టి ఈ అవినీతి మీద ఎంతవరకు ఆ సాక్ష్యాధారాలు వాళ్ళు సేకరిస్తారు, దానిని బట్టి తెలుగుదేశం నేతల మీద కేసులు ఏ విధంగా పెడతారు, అవి కోర్టులో నిలుస్తాయా నిలవవా అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ రెండు పార్టీల మధ్య ఇంకా పూర్తి స్థాయిలోనే వైరం కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పట్లో అది సమస్య పోయేటట్టు కనబడతలేదు. ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం, అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ మధ్య గత 5 ఏళ్ళు ఏ విధంగా సాగిందో ఆ వైరం, నాయకుల మధ్య పార్టీ మధ్య ఏ విధంగా వైరం సాగిందో ఇప్పుడు అది మరింత పెరిగేటట్టు కనబడతా ఉన్నది. కాబట్టి ఇది రాష్ట్రానికి అంత మంచిది కాదు. అంటే ఎవరూ కూడా అవినీతిని బయటికి తీయద్దని ఎవరు చెప్పరు, దాన్ని రికవరీ కూడా చేస్తామని చెప్తున్నారు. మనకి దేశంలో కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, అవినీతి జరిగిందని మనకి అనేక సందర్భాల్లో అవినీతి జరిగిందని తెలుస్తుంది తప్ప ఈ రికవరీ చేయడం అనేటువంటిది సాధారణంగా జరగదు. అది కానీ ఇప్పుడు అది రికవరీ చేస్తామని కూడా వీళ్ళు చెప్తున్నారు. అది చేయొద్దని ఎవరు అన్నారు కానీ బట్ ప్రాధాన్యతల్ని ప్రభుత్వం ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వ్యవసాయ సీజన్ మొదలైంది, రైతులు రుణాలకు సంబంధించి, విత్తనాలకు సంబంధించి మిగతా అంశాల మీద వాళ్ళ దృష్టి ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా స్కూల్స్ తెరిచారు, విద్యార్థులకు సంబంధించినది, విద్యారంగానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు విజృంభిస్తాయి అంటున్నారు. వైద్య ఆరోగ్య రంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా కొత్త ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో తమ మొత్తం శక్తియుక్తుల్ని, యంత్రాంగాన్ని పూర్తిగా గత ప్రభుత్వం అవినీతి మీదనే కేంద్రీకరించకుండా అది దానిని బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం కొత్త ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ప్రజావేదికని కూలగొట్టిన తర్వాత
కొంతమందికి నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా కొంత కక్ష సాధింపు చర్యలుగా పాల్పడుతున్నారని ప్రజల్లో అనుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ప్రతిదీ చట్టబద్ధంగా జరగాలి, చట్టబద్ధంగా జరగాలి, ప్రాధాన్యత క్రమంలో జరగాలి. ముందు ప్రజలకు సంబంధించిన అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాతనే ఇతరత్ర అంశాల మీదకి వెళ్ళాలి తప్ప, ప్రయారిటీ మొత్తం తెలుగుదేశం అవినీతి మీదనే మేము పనిచేస్తున్నాము. క్యాబినెట్ సబ్ కమిటీ అధికారులు, అధికార యంత్రాంగం కూడా దానిని వాళ్ళ పని పట్టేటువంటి పరిస్థితులు ఉంటే ఇక్కడ పరిపాలన కొంత గాడి తప్పేటువంటి అవకాశం ఉంది. అటువంటి అవకాశం ఆస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకూడదు. అది బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు బీజేపీ నేతలు కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు, రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు వాళ్ళందరూ కూడా. ఇది సమయం కాదు. ఎందుకంటే మీరు ఏదేమైనా కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగానే అది పార్టీని నిర్మాణం చేసుకోవాలి తప్ప, మేము మొత్తాన్ని లాగేస్తాము అది ఖాళీ అయిపోతుందంటే అది వాపు తప్ప బలం కాదు. అది బీజేపీ వాళ్ళు కూడా గ్రహించాలి. ఈ రాష్ట్రానికి కనుక రావాల్సినటువంటి ప్రయోజనాలని సాధించడంలో వాళ్ళు కూడా కృషి చేసినట్లయితే ఖచ్చితంగా ప్రజలు బీజేపీకి అనుకూలంగా మారతారు. కాబట్టి ప్రజల హృదయాలను గెలుచుకోవాలి తప్ప పార్టీలని ఖాళీ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, తెలంగాణలో అక్కడ ఆంధ్రాలో టీడీపీ కావచ్చు. కానీ అది షార్ట్కట్లో పార్టీని బలోపేతం చేయడానికి నాయకులను లాగటం అనేటువంటిది మంచిది కాదు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీజేపీ వారు కానీ సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముందు పరిపాలన అంశాల మీద దృష్టి పెట్టాలి. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కూర్చొని కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఏ విధంగా చొరవ చూపించారు, అటువంటి చొరవ అన్ని రంగాల్లో కూడా కనబడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రయారిటీస్ని, ప్రాధాన్యతల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ చేసుకొని ముందుకెళ్లాల్సిందిగా మనం కోరుతున్నాము. కాబట్టి ఈ విధంగా ఏది ప్రయారిటీ అనేటువంటిది ముందుగా చూసుకొని వెళ్తానని ఆశిద్దాం. నమస్కారం.